ఉన్నది పెద్ద కాదు ఇద్దరం మొహం ఏమో ఏమో అని బయలుదేరండి ఇప్పుడే దిగి మాట్లాడుతున్నాను. సో ఈరోజు హరితహారం కింద హరితహారం ప్రోగ్రామ్ కింద నేను కమిషనర్ గారు అండ్ డిఎఫ్ఓ గారు గ్రీన్ ఛాలెంజ్లో మేము 3 మొక్కలు ఈచ్ ప్లాంట్ చేసాము. నా సైడ్ నుంచి నేను ఐఎమ్ ట్యాగింగ్ మున్సిపల్ కార్పొరేషన్ని టేక్ కేర్ చేసే మేయర్ గారు అండ్ ఎంప్లాయీ అసోసియేషన్ ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఐ మీన్ అసోసియేషన్ స్కూల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ సిటిజన్స్కి దట్ ఈ ఇయర్ అట్లీస్ట్ 3 to 5 మొక్కలు మళ్ళీ మనం ప్లాంట్ చేద్దాం. ఈ 3 to 5 మొక్కల్ని ప్లాంట్ చేయటమే కాకుండా ప్రొటెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు సర్వైవ్ అయ్యేటట్లు చూసుకుందాం. జిల్లా వారీగా ఈ సంవత్సరం మన టార్గెట్ 62 lakhs. ఈ 62 lakhs అందులో ఒక 15 lakhs హోమ్స్టెడ్ ప్లాంటేషన్, 15 to 20 lakhs డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మిగతా 40 odd మేమే ప్లాంట్ చేస్తాము. ఈ 40 odd వీ హ్యావ్ ఫోకస్ ఈసారి అసెట్ క్రియేషన్ మీద. సో కార్పొరేషన్లో అయితే పార్క్స్ ఫ్రమ్ కార్పొరేషన్ కూడా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బయట అయితే రూరల్ ఏరియాలో హరిత వనాలు అని చెప్పి మల్టిపుల్ పార్క్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్లస్ ఫారెస్ట్ రీజూవినేషను, కిచెన్ గార్డెన్స్ ఇన్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఈ వీటి మీద ఈసారి ఫోకస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనము పెట్టింది అరౌండ్ 65 lakh అట్లా పెట్టాము. అందులో అరౌండ్ 25 lakh వాజ్ హోమ్స్టెడ్ ప్లాంటేషన్. సో అది మన సిటిజన్సే చెప్పాలి ఎన్ని బతికాయని. బట్ మిగతా వాటిలో మన సర్వైవల్ పర్సంటేజ్ ఇస్ అరౌండ్ 45% ఉంది, వేరింగ్ ఫ్రమ్ మండల్ టు మండల్, బట్ యావరేజ్ ఇస్ అరౌండ్ 45%. దీంట్లో ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి మనం ఈసారి ప్రతి ఒక్కరు కూడా మనం నాటేది కాకుండా మిగతా వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని ఒక ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా నామినేట్ చేస్తున్నాము. సో నా తరపు నుంచి మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ సార్ని, అంటే ఆయన ఇక్కడనే కమిషనర్ ఉండే కాబట్టి ఆయనకి, అండ్ మన NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్ స్టూడెంట్స్కి, అండ్ మన డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీగారి గారు, ఈ వీళ్ళు ముగ్గురిని నేను నా తరపున గ్రీన్ ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నాను. సో వాళ్ళు అంటే దే విల్ బి గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ కాబట్టి ఒకరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి, ఒకరు గవర్నమెంట్ ఆఫీషియల్, ఇంకొకరు జనరల్ స్టూడెంట్స్, వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేయడం జరిగింది. సో ఈసారి మనం కార్పొరేషన్ నుంచి అండ్ కూడా నుంచి 25 lakh ప్లాంట్స్ మొక్కలు నాటబోతున్నాము. దాంట్లో 80% హోమ్స్టెడ్ అది కాకుండా మనం ఈసారి మీడియన్స్, పార్క్స్, 50 parks చేయబోతున్నాం. మనకు 2018-19 సీఎం అష్యూరెన్స్ పథకంలో 50 parks శాంక్షన్ అవ్వడం జరిగింది, అది కూడా పని స్టార్ట్ అవుతాయి. అట్లానే మనకు మీడియన్ ప్లాంటేషన్, అమ్యూ ప్లాంటేషన్ చేస్తాం. బట్ మెయిన్గా ఈసారి ఫోకస్ బ్లాక్ ప్లాంటేషన్ మీద ఉంటుంది. అంటే ప్రతి కాలనీలో, ప్రతి లేఅవుట్లో ఉన్న ఓపెన్ స్పేసెస్ని ఒక మంచి అర్బన్ ఫారెస్ట్గా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఓపెన్ స్పేసెస్, కూడాలో ఉన్న లేఅవుట్స్, మళ్ళీ అర్బన్ మున్సిపాలిటీలో ఉన్న ఓపెన్ స్పేస్, ఇవి అన్నింటిలో కూడా మొక్కలు నాటి ప్రతి ఒక్క కాలనీకి ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి ఇప్పుడు సీఎం గారి ఆదేశం ప్రకారం మనం చేస్తున్నాము.